వైకాపా పార్టీ హిందువులను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తుంది అంటున్నారు. ఇది ఏ రకంగా అయ్యిందంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ దురదృష్టం. ఇది ఎక్కడ ఉందా చెప్పండి. ఇది వీళ్ళంట కోవిల్ ముందు వచ్చి నిన్న కోవిల్ వెళ్ళడం మర్చిపోయి ఉంటారు, అందుకే వెళ్ళొచ్చు కోవిల్కి వెళ్దాం పదండి అని చెప్పి ధర్నాలు అంట. ఏ రకంగా భారతీయ జనతా పార్టీ దిగజారిపోతుందో, ఏ విధంగా వక్రీకరిస్తుందో, ఏ విధమైన ఆలోచన ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దయచేసి భారతీయ జనతా పార్టీ పెద్దలను కోరుతున్నాను, ప్రతి దాన్ని కూడా మీరు రాజకీయాలు చేస్తున్నారు అనేది అది పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు,